దేవుడా నావన్నీ స్వహాయితనే చీర్లో ఇది ఏడబెట్టి మన చీర్లన్నీ ఏడబెట్టి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అది ఒకటి మొన్న వీడియో తీసినాం కదండి దాంట్లో మేము పైన కూర్చున్నాము హరి కింద కూర్చున్నాడు అని కొన్ని కామెంట్స్ వచ్చాయి మేమైతే చాలా ఎప్పుడు నుంచి మేము ఎన్నేళ్ల నుంచో మాకు పరిచయం అబ్బాయి మాకు ఇంటి మనసులాగే కానీ ఆ అబ్బాయి మట్టుకు ఎందుకో పైన కూర్చోడు నేను కిందే కూర్చుంటాను కూర్చుని మేము ఎంతగా బ్రతిమిలన్నాము అయినా కూర్చోలేదు అందుకే మేము అట్లా తీసినాము మీరు వేరే రకంగా అనుకోవద్దండి అపార్థం చేసుకోవద్దండి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి యూత్ ఐకాన్ అనుకోండి అంతలేదులే అను యూత్ ఐకాన్ గా అనుకోండి నాది అవసరం లేదు మీరు ఏమనుకుంటే అదే నేను చీరలు చూపిద్దామా చూపిస్తావా చీరలు సరే ట్యాపు అన్నీనా అన్నీ ముందు కొన్ని తీసుకొనిరా ఫస్ట్ నీకు నచ్చిన చీరలు తీసుకొనిరా అమ్మా ఇది బాగుందిమా మెడిటేషన్ చేస్తే ఒకసారి కలర్ కనపడుతుందండి నాకు ఎందుకు కనపడతాది ఏమన్నా అట్లా కలర్ కట్టుకొని ఉంటువే షర్ట్ వేసుకుంటువే నేను అన్నీ ఎక్కువ కొంగులు మడతలు వేసి పెట్టుకుంటానండి లోపల ఇట్లా వేయను ఇట్లా వేసుకోను అన్ని కొంగుల పైన మడత వేస్తాను ఆల్మోస్ట్ ఉల్టా కూడా వేసుకుంటాను నేను అట్లా ఉల్టా వేసుకుంటే ఈ జరి అనేది ఏమీ కాకోకుండా ఉంటుంది అందుకని అట్లా వేస్తాను నేను అది చూడండి శారీ అంతా ఇట్లుంటుంది కరెక్ట్గా శారీ ఇది ఇట్లా ఉంటుంది కానీ నేను కొంగు మడత వేసినాను చాలా మటుకు శారీస్ కూడా నేను పట్టు శారీస్ ఇట్లా జరి ఉండే శారీస్ అన్నీ ఉల్టా వేసేస్తాను ఉల్టా వేస్తే ఈ జరి ఎన్ని ఏండ్లు ఉన్నా కూడా అట్లే కొత్తగా ఉంటుంది శారీ మరి తర్వాత వచ్చి కవర్లలో పెట్టకూడదు కవర్స్లో పెడితే బ్లాక్ అయిపోతుంది శారీ కూడా మెత్తబడిపోతుంది త్వరగా అట్లాగే మడతేసినాను శారీ అంతా ఇట్లుంటుంది నేను అదే చెప్తున్నాను కదా ఇట్లా మడతేసినాను అందుకని ఏమంతా ఇదిగా కనిపించదు ఇది బాగుంది ఏం చేయాలి బాగుంటే ఇవన్నీ నాకు ఇవన్నీ నాకు ఇప్పించు మా ఇది అక్కడ కాదు చూడండి శారీస్ మా ఓ ఏమే ఓ గేమ్ ఆడదామా ఏం గేమ్ చూడండి ఆడదాం బాగా ఇంట్రెస్టింగ్ గేమ్ ఎట్లా చీరలు తెచ్చినావు కాబట్టి చీరలు గేమ్ ఆడదామా చీరలు గేమా ఏం ప్లాన్ వేసినావు ఏం ప్లాన్ ఉంటుందమ్మా మళ్ళా ఈసారి మాత్రం నిక్కచ్చిగా న్యాయంగా ధర్మంగానే ఆడేది అంటే ఇంతవరకు అప్పుడు కూడా అట్లా ఆడింది ఇంతవరకు తప్పుడుగా ఆడినావా ఎప్పుడైనా గానీ కరెక్ట్ గానే ధర్మంగానే ఆడతా గానీ ఇది ఇక్కత్ చీర అండి ఇక్కత్ కాటన్ కానీ గంజి అవసరం లేదు ఐరన్ అవసరం లే అవునా దీని కాస్ట్ ఎంత 700 బా సరే గానీ గేమ్ ఆడదామా ఏం పద్దు ఇంట్రెస్టెడా చూడండి ఇది కూడా ఉల్టానే వేసిన ఇట్లా వేసుకోండి మడతలు కూడా ఇట్లా చిన్నగా వేయొద్దండి మడతల్లోనే చీరలు వెళ్ళిపోతాయి ఇట్లా ఇట్లా వేసుకోండి మడతలు బాగుంటుంది సరే గానీ ఆడదామా గేమ్ ఆడదాంలే ఏం గేమ్ ఏం గేమ్ అంటే బొమ్మ బొరుసేస్తా నేను ఓకే ఇద్దరిలో ఇద్దరు బొమ్మ బొరుసు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు ఓకే సో ఎవరిది పడితే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఒక చీర పందెం చీరల పందెం అత్తా కోడళ్ళకి చీరల పందెం మళ్ళా చీరలు తేలి కదా తేబోయని చీరలు మళ్ళా దాంట్లో డోకా ఉండకూడదు డోకా అంటే
మళ్ళా గెలుచుకున్నానని ఇంకోకుండా అట్లంతా గోల్మాల్ చేయకూడదు. మళ్ళీ అది కూడా చెప్తానా చూడు, మళ్ళీ అన్ని మీకుంటా చూడండి. మీరే సాక్ష్యం. నీ వాడ నీ ఈ పక్క పెట్టుకో, ఇడబెట్టు నీవి. వాళ్ళే ఉంటుందిలే ఇప్పుడు కథ. ఆడబెట్టినావు ఆడబెడతావా నీవి, నీవి ఇట్లా పెట్టు, మా నీవి ఇడబెట్టు. ఎందుకాడా? నీ పక్కనే పెట్టుకోమ్మా. ఆడే ఉందిలే. వద్దులే ఇడబెట్టు నీడుగా. వాళ్ళు వేస్తారు మామూలుగా అయితే ఎవరికి ఇష్టం వచ్చిన చీర వాళ్ళు వేస్తారు కదా పందానికి. అవును, అట్లా కాదనమాట. నీకు ఆ పాప చీరల్లో నీకు నచ్చిన చీర నువ్వు పందెం వేయించు, నువ్వు వద్దు అమ్మ చీరల్లో నీకు నచ్చిన చీర నువ్వు పందెం వేయించు. ఓకే, నేను హెడ్స్ అండ్ టైల్స్ వేస్తా. ఓకే, ఎవరు గెలిస్తే వాళ్ళకి రెండు చీరలు పోతాయి. ఫైన్ కదా. మళ్ళా నువ్వు రాత్రి బెడ్ మీద పనుకొని ఏడ్చకూడదు చీరలు. నాకు మళ్ళా దాంట్లో ఏమన్నా కిరికిరి చేసి బాగా చెప్పింది నేను చూడే. కిరికిరి ఎప్పుడు ఉండవమ్మా, ఏదైనా గానీ ధర్మం పక్కే ఉండాలనుకో. లేదండి, అట్లా కిరికిరిలు కిరికిరిలు ఏమి ఉండదు. మీరే చూసారు కదా ఎట్లా ఆడతాను, అంత పద్ధతిగా. చాలా పద్ధతిగా ఆడిస్తాను. చాలా పద్ధతి. సరే, లేదు లేదు, కాయిన్ తీసుకోండి. చీరలు పోతే ఇద్దరు ఏడ్చకూడదమ్మా. నేనైతే ఏడ్చను. కింద పనుకొని దొరుకుతావా? నువ్వు చూసినావా, నువ్వు ఆ పని చేస్తావేమో, అందుకే నా పెళ్ళం చీర బాయనో నా పెళ్ళం చీర బాయనో అని ఏమన్నా. సో రూల్స్ ఏం లేదండి. ఇద్దో ఏది చూసుకో. మళ్ళా కాయనికి రెండు ఒకటే ఉన్నాయని కూడా అనద్దు. బొమ్మ బొరుసు నీట్ ఉన్నాయి, హెడ్స్ టైల్స్. అర్థమైందా? యాచరగల్ల చూసుకో, ఏనికి యాదగల్ల. నువ్వులే కోరుకుంటావు కదా. నేను ఇందాక నువ్వులే కదా బాబా, అదే మాట్లాడతా. అంటే అవన్నీ కావాలంటే నువ్వు గెలిచాలా. ఫస్ట్ ఒక చీర సెలెక్ట్ చేసుకో, ఒకేసారి రెండు మూడు చీరలు కాదు, ఏదైనా మంచి చీర ఒకటి సెలెక్ట్ చేసుకో. అది కావాలని ఆ చీరనా? నీకు ఏది కావాలమ్మా చూడు, ఏది కావాల నీకు? అదే తెలుసు కదా రూల్స్. దాంట్లో కూడా ఏమన్నా కిరికిరి చేయ? ఏం కిరికిరి ఉండదమ్మా, నీ ముందరే నీకే చూసి చూపిస్తాను. ఓకే కదా, గేమ్ ఇద్దరికి రూల్స్ అర్థమైనాయి కదా పద్దు. ఓకే, నువ్వు బాధపడకూడదు, నువ్వు బాధపడకూడదు, బాధపడద్దండి. అత్తాకోడళ్ళు జుట్లు జుట్లు పడుకుని కొట్లాడద్దండి. అంటే నువ్వు అట్లా పెట్టాలని ఉన్నావా? నేనేం పెట్టను. మళ్ళీ ఎందుకు వస్తాను డౌట్లు? చెప్పు ఏం కావాలమ్మా నీకు. నీది బొమ్మ, నీది టైల్. ఏమొచ్చింది? ఏం దాపాపది వచ్చా? ఏదో అది వస్తుంది. ఏమండిద్దా నీట్గా టైల్ వచ్చింది. తీసుకో, పక్క పెట్టుకో ఫస్ట్. ఆ పక్క కేసేసుకో. ఎట్లా నువ్వు ఆ చీర సెలెక్ట్ చేసినావు? ఇప్పుడు ఆ చీర కాల నీకు చూడు, యాది కాల నెక్స్ట్ ఇదేనా? వేసుకో చూడమ్మా. మాయం లేదు, మంత్రం లేదు, మోసం లేదు, మొత్తం అంతా అంతా ఒకటే. అంతా ఒకటే. అంత బాగా డైలాగులు చెప్తాను. చిల్లక జ్యోతిష్కని చెప్పింటివా? చెప్తా చెప్తా, నీ జ్యోతిష్కం చెప్తా. ఈరోజు రెండోసారన్నా ఇప్పుడు ఖచ్చితంగా గెలిచాలని దేవుణ్ణి ముక్కో. ముక్కో, కళ్ళు మూసుకొని ముక్కోండి దేవుణ్ణి, ముక్కోండి దేవుణ్ణి. ఏం కావాలి నీకు? బొమ్మ. బొమ్మ షూరా? నీది బొరుసు. బొరుసు ఎట్లా? ఏంది ఎట్లా, నాదేముంటుంది కాయను అంతా.
పోతా ఇంకా ఓడిపోతే పోగకుండా ఉంటాయా? ఫస్ట్ లోనే చెప్పినాం కదా నేను, ఒక రెండు చీరలకే నువ్వు అట్లా బాధపడితే ఎట్లమ్మా? ఇంకా ఎన్ని ఉన్నాయి మన దగ్గర యాదగాల్లో వేసుకో ఈసారి పైన వద్దులే, ఇది బాగుంది, ఇది వేసుకో, ఇది వేసుకో. నేను అందుకే చెప్పేది ఆలోచించుకొని చెప్పమ్మా అంటన్నా. మళ్ళా నువ్వు నేనేమైనా మోసం చేస్తానని అనుకోద్దు. మాయం లేదు, మంత్రం లేదు, మోసం లేదు. నువ్వే మంత్రగాడిదా? నువ్వేమన్నా మంత్రగాడా నువ్వు? చూడు నీట్గానే ముక్కుంది దేవుణ్ణి. ఈసారి అన్న దేవుణ్ణి ముక్కుంది. నేను ముక్కోను, నేను ముక్కుంటే ఎన్నో ఇదైతుంది. నీ ప్రియ దేవుణ్ణి ముక్కో నువ్వు. బోర్సునని బొరుసు నీది బొమ్మ. బొరుసు షూరా? షూరు నా మాటను. షూరా? షూరు షూరు షూరు. నీ కోసం నేను ప్రేమతో చెప్తాను. నీ మాటనే నిన్ను. నా మాటినావు? నా మాట నింటే గెలుస్తాంటివి. అందుకే కొడుకు మాట సామి దేవుడా, నావన్నీ స్వాహాయితనై చీర్లో ఇది పెట్టే మన చీరలన్నీ దేవుడా, నావన్నీ స్వాహాయితనై చీర్లో ఇది పెట్టే మన చీరలన్నీ పెట్టే. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలే. రెండు చీరలే అమ్మా పోయిండేది. మూడు చీరలు అన్నా నా 5000 అయిపోయా ఆడ 5000 6000 ఏముందిలే మామూలు ఆటలో పోతుంటాయి. పట్టు చీర ఇది కూడా ఇంత 2000 పైన అది కూడా యాదపద్దు. ఇది అడుగుతుంది కదా ఇంతకుముందు, మా నీకు ఈ చీర అచ్చుబాటు రానట్టుంది, మా వేరే చీర ఏమైనా సెలెక్ట్ చేసుకుంటావా? ఏమా ఎంతసేపు ఆలోచించినా యాదగాళ్ళ చెప్పు, అది వేసుకుంటావా? అది వద్దంటలే మా అమ్మకు పావు. నీకు చూసినావా నేను నీకు లాస్ట్ లాస్ట్ సారి నేను చెప్పినట్టు ఏంటంటే గెలుస్తా అంటే నువ్వు వినలేదు. నువ్వే ఆడేసేసుకో మనం అనుకోడా. నరకు అనుకుంటూ నరుకుతానే ఉన్నారు. మూడు చీరలకేనా? మూడు చీరలు అంటే ఏందనుకున్నావు? ఏమన్నా ఏంది 3 రూపాయల అడిగదా ముక్కు నా మాటని దేవుడు. ఈసారన్నా ఎన్ని ముక్కున్నా ముక్కున్నా కదా ఎన్నిసార్లు ముక్కలు, ఎన్ని ముక్కున్నా ముక్కున్నా కదా ఎన్నిసార్లు ముక్కలు. ఆమె అన్ని బాండేలా చూడు తండ్రి, చీరలు మాత్రం నేను గెలిచల్లా అని ముక్కు. నేను చెప్పే ఏం కావాలి నీకు? వద్దులే నీకే ఇస్తాను పో, చెప్పు నువ్వే. బొమ్మ? బొమ్మ. నువ్వు? టైల్స్. టైల్స్ బరుసు బాబీ. నేనేం చేస్తాను చూడు, చాలా చూడండి బాబీ. ఓయమ్మా నా చీరలన్నీ స్వాహాయితనే. నాలుగే అంట నాలుగు చీరలు, నాలుగు కొనుక్కో ఎంత అవుతుందో 10000 అవుతుంది. ఆట అన్నాక మామూలే ఒకటే రోజు కొట్టిస్తారు అవుతాము, ఒకటే రోజు అన్ని పోతాయి కూడా. అన్ని ఊరికే 2.5 వేసుకున్నా 10000 బాయినది. పోతాయమ్మా మామూలే 2.5 ఎందుకు పోతాది? ఒకటన్న రావద్దా నాకి? ఏంది సమి ఇది, ఏం జరుగుతుంది? ఒకటి కానీ నాకు చీర రావడంలే, నా చీరలన్నీ పోతానాయి స్వామి దేవుడా. ఏంది ఏదో సిఫారసా గిఫారస్ ఏమంటుంది? ఇక్కత్ ఇక్కత్ వద్దులే, ఇక్కత్కి వేద్దాం. ఈసారి రెడీనా? ఇది ఒక్కటి చూస్తాను. నీదేందో నాకు ఏమో నాకు ఇంకా లేకుంటే నేను ఏదో అన్ని వెళ్ళిపోయేటట్టున్నాను. కోరుకుంటావా? బాబు కోరుకోనినా? ఆ బాబే కోరుకొని. హెడ్స్ బొమ్మ బోర్సు మిగిలింది అదే. నువ్వు ఎంత ఆలోచించుకున్నా గానీ అదేలే బోర్సు మిగిలింది అదే. నువ్వు ఎంత ఆలోచించుకున్నా గానీ అదేలే గెలిచినావమ్మా. పోగొట్టుకున్నాను. స్టార్ తిరిగింది పో, వేసుకో. అచ్చొచ్చింది అమ్మా అమ్మకి, ఇంక తీసుకో ఇది, ఇంక అయిపోయింది నీకే. పెట్టిండు ఇక్క తడబెట్టు ఇంకా ఈ చీర గెలిచేసినావు నువ్వు. యాచీరగాళ్ళ కోరుకో. ఇంకా ఈ మూడిట్లో ఏమన్నా తీసుకోండి. యాదగాళ్ళ బ్లూ గాళ్ళంట బా. యాది హెడ్సా టైల్సా? హెడ్స్.
కాలు నొప్పిస్ అంటే నాకు నస్తే నాకు నస్తా అంటే పెయిల్సా నీకు చెప్పినా కదా ఇంకేందుంటుంది హెడ్స్ నా మాటని ఇంకోసారి ఆలోచించుకో ఏమొద్దులేప్ప నీ మాటనే నాకు వినవా అవసరం లేదు ఇదంతా ఇప్పటికి ఎందుకు అయిందనుకో చెప్తా ఇంటి నిమిత్తం ఐదు వాళ్ళకి పంచింది ఐదు మొత్తం పది ప్రైజ్ మనీ 2 కోట్లు 10 పోయినా ఇంకా 190 ప్లస్ నువ్వు ఏయ్యా సరే నువ్వు కోరుకోండిది ఏంది నీకు తెలుసు కదా నీదే అది పొద్దు ఏం కోరున్నావు హెడ్స్ కదా టెయిల్స్ కదే టెయిల్స్ హెడ్స్ టెయిల్స్ అమ్మ బాబాయ్ బాబి టెయిల్స్ ఇద్దో ఏం నేనేం అప్పత్తం చేసేది ఏం లేదు చూడే ఏ నిజంగా అండి ఏదో జరుగుతుంది ఫుల్ డౌట్ గా ఉంది అన్ని చీరలు ఎట్లా పోతాయండి నాకు నేను వీడు చాలా ఖతర్నాక్ వీడు అమ్మ నాకు ఫుల్ డౌట్ ఉంది నాకు ఫుల్ డౌట్ ఉంది పెళ్ళాం క్యాడగొని పడుతుందో అని నా చీరలు అన్ని నొక్కేస్తానా మంచి మంచి పండగ ముందురాలే నీ ప్లానింగ్ నాకు తెలుసు అట్లంతా బాగా తెమ్మన్నప్పుడే మంచి మంచి తీసుకురా అని చెప్పినాడండి అన్ని కాస్ట్లీ చీరలు తెచ్చినాను అన్ని మంచి మంచివి నేను లోపల పోయేసరికి ఇది బాగుంది అది బాగుంది అని ఏదో ఇద్దరు ఏదో గోల్మాల్ చేసినారు ఇంకా స్టార్ట్ చేసినారు అయ్యో స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళకే పోతానండి పెళ్ళానికి చీరలు కొని పడుతుందని మంచి మంచివన్నీ నొక్కుతానారు అది కూడా బాగా ఏరు కోరి పెట్టుకుంటున్నారు ఇంతకుముందు గెలిచింది ఏంది నామకాస్తి ఒకటే మళ్ళీ అసలే లేకుండా పోతే నేను ఏడుస్తాను లేకుంటే ఇంకేమైతుందో అని అదొక్కటి ఏదో నా వైపు ఏదో చేసినట్లు ఉన్నాడు అంతే నా ఇప్పుడు ఫుల్ డౌట్ అండి అన్ని చీరలు ఎట్లా పోతాయండి నావి మొత్తం ఐదు ఇది ఒకటి ఆరు దాంట్లో ఇప్పుడు పక్కగా జరుగుతుందండి ఇది కింద ఇప్పుడు ఇది కాలేదనుకో పక్క 100% మోసం సర్లే కాయిన్ నీ కాయిన్ తెస్తావా ఈ కాయిన్ వద్దా ఆ కాయిన్ తో కాదు నువ్వు చేసే దాంట్లో వాడు చాలా ఖతర్నాక్ అండి వాడు ఇప్పుడు చూడు ఇట్లా ఎగిరేస్తానా ఏం పడింది హెడ్స్ పడిందే ఉండు చెప్తా ఇట్లా మళ్ళా ఎగిరేసినా టైల్స్ పడిందే మళ్ళా నా చేతిలో ఏముంటుంది చూడు నువ్వే చూడుద్దా చూడు మళ్ళా టైల్స్ పడిందే కాకుండా ఇట్లా ఏసి కింద పెట్టు ఏదో కుంభకోణం చేస్తాను నాకు అర్థమైపోయింది ఇట్లా ఏసి కింద పెట్టు ఇట్లా కింద పెడితే అది తీసే అది నాయం అట్లా కింద వద్దు చూడండి ఇప్పుడు కుంభకోణం చేసినట్లే కదా ఇప్పుడు తెలిసిపోయా కదా వాడు బుద్ధి లే పక్కా తెలిసిపోయి నాడనులే పెట్టు అట్లే అట్లే వేస్తాను అట్లే గాని చెయ్యి ఏమన్నా తేడా లేదా తిప్పినావే అనుకో అట్లే నరుకుతా సర్లే అట్లే గాని చెప్పి అది నీకే బొమ్మ అంటే హెడ్స్ నీది బొరుసు ఏది లేదు నీ ముందర తిప్పేస్తా ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చిందా నాకు తెలుసు అండి నాకు బాగా ఫుల్ డౌట్ ఎత్తకోకుండా ఇట్లా చూపిస్తా ఇట్లా వేసే దాంట్లో ఉందండి వేసే దాంట్లో చేసినాడు ఎట్లా చేస్తామమ్మా వేసే దాంట్లో నువ్వే నా నువ్వే పైకి ఇట్లా ఎగిరేసి నేనే పట్టుకుంటాను నువ్వే ఎగిరే పట్టు ఇంకో చీర యాదే ఇది బాగుందే ఇది బాగాలేదు ఇది బాగుంది వేసుకో నువ్వే ఇట్లా ఎగిరేసాయి అమ్మా నేను పట్టుకుంటాను ఇప్పటి నువ్వే ఎగిరాయి ఎగిరేసాయి పైకి సరేనా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా ఇప్పుడు నీ చేతి నుంచే కదా చేస్తా అనేది నీదే కదా చెయ్యి అంతా నువ్వు కింద పోనీ నేను కింద ఏంది తిప్పిదినమ్మా నేను చూసినానండి ప్రామిస్ తిప్పా నేను అసలు తిప్పలేదు ఇట్లా అట్లానే ఇస్తాడండి అప్పుడే నాకు తిప్పినా నాకు వద్దండి గేమ్ చాలు నమస్కారం ఇంకి ఓయమ్మ నా చీరలు అన్ని ఎన్ని బాయ్ చూడండి ఎన్ని పోయినాయమ్మా ఈ సగం అయిపోయినాయండి ఏం లేవు ఇక్కడ చూడండి ఎన్ని కొన్ని ఉన్నాయో ఇంకా నేను అన్ని పోగొట్టుకుంటాను బా పెళ్ళానికి ఇంకా కొన్ని పని ఏం లేదో బ్లౌజ్ లోటు కుట్టించుకుంటే హ్యాపీ చేసుకోవచ్చు ఎన్ని వచ్చినాయమ్మో 10-15 చీరలు అన్న వస్తాయి నువ్వు 15 చీరలు ప్లాన్ ఇస్తానంటే ఎస్టిమేట్ చూసినావా చూసా నేను అనుకుంటున్నా
మా ఫస్ట్ లో ఏమన్నావు? ఓయమ్మా నువ్వు పోతే బాధపడను. బాధపడను చేత కదా, వచ్చింది కదా అదెట్లండి? ఇప్పుడు ఊరేగా 20 సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలుస్తారా? ఎందుకు జరుగుతుంటాయి కదా అట్లా. అది నిజంగా చెప్పాలంటే ఇట్లా మొగుడు పిల్లల్ని పెట్టకూడదండి, మధ్యవర్తిని ఏమన్నా పెట్టుకోలా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇదే. ఇప్పుడు వీడు మటుకు సర్లే సరిపోలేదండి. నీ చీరలు గెలుచుకోవా? నాకు వద్దు నాయనో, నా చీరలు పోతే మనలేండి, వదిలేసుకుంటా. ఉన్నా కూడా ఎందుకు పోగొట్టుకోలా? సర్లే ఇదొక్కసారి చూడు, అతి ఆశ ద్రుత లక్షణం అంట. సర్లే ఇదొకసారి చూడు. సరే సరే ఏం కావాలో చెప్పు. ఏమే బోర్స్? బోర్స్ అంటే టైల్స్. నువ్వు హెడ్స్ చూడు. చూడండి, నమస్కారం అండి ఏమనుకోద్దండి, నమస్కారం అండి ఏమనుకోద్దండి. వాళ్ళ కోసమన్నా ఆడమాండి, మీకోసం ఆడినానండి, మీకోసమే మీ మీద ఇష్టంతోనే నా గేమ్ ఆడినానండి. అన్ని మంచి మంచి చూడండి, 6 చీరలు అంటే కనీసం 3000 వేసుకున్నా 18000 పాయనండి నావి. ఇంకేందండి, ఇంకా ఈ పొద్దు యాపేసినాను నేను, లాస్ అయిపోయినాను. కళ్ళు తెచ్చుకుంటే చెప్పేది నీకు అప్పుడప్పుడు తగులుతుంది, గుర్తుందే? ఎప్పుడప్పుడు తగలేదండితో ఏం కొట్టద్దండి, నేను పడను. సరే లాస్ట్ ఆప్షన్ ఒకటి సార్, ఇది ఒక్కసారి గెలిస్తే నెక్స్ట్ టైం. ఇది ఒకసారి వద్దు. ఎన్ని ఉన్నాయి చీరలు మొత్తము? 6 కదా, 6 చీరలు పెట్టు. మోసం అయితే ఇదో మొండి దేవుడు. 7 ఉన్నాయి. అసలు 7 పెట్టు. ఈ అమ్మ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఈడ కూడా 8 చీరలు ఉన్నాయి. 7 చీరలు వద్దు. ఇక్కడ 7 ఉన్నాయి. ఆడ 7 ఉన్ని. ఇదో ఇది బాగుందిలే, ఈ బ్లాక్ వద్దులే మనకి. బ్లాక్ చెప్పునాము, బ్లాక్ కాదు నావీ బ్లూ. యాదో ఒట్లే దొమ్మా, నీకు 6 చీరలు చెప్పేది నువ్వు. ఆఫర్ నచ్చితేనే ఓకేను, ఫోర్స్ ఏం ఉండదు. ఏదైనా కానీ ధర్మం మాట విను, విను ఫస్ట్ విను. నీవి 6 చీరలు, మన 7 చీరలు పెట్టే. మళ్ళీ దాంట్లోకి మిక్స్ అయిపోయి పోతే ఫోన్లే వద్దే మనకి. ఇట్టి తిప్పు నాకు వద్దట్లా. అట్లా కాదు, నువ్వు ఇట్టి తిప్పించి పెట్టమ్మా. కట్టగా చెప్తాను నేను, నాకు తెలుసు, నాకు తెలుసులేదే అది. ఇట్లా పెట్టు ఓకేనా దమ్మా, లాస్ట్ ఛాన్స్. మేము మొండిదే మొండి ఆడితే మొండిదేవుని ముక్కో, ముక్కో మొండిదేవుడు ఉంటాడు, మొండిదేవుని ముక్కో, ముక్కో మొండిదేవుడా నాకు. మొండిదేవుడా మొండి ఆడతా అంటే అది నీళ్ళకే చూపించు, నాకు వరకు చూపిద్దు స్వామి. తండ్రి ఎక్కడున్నావో బాబా, నా చీరలు నాకు అన్ని తిరిగి వచ్చేటట్టు చేయి. మొండిదేవుడా మొండి ఆడతా అంటే అది నీళ్ళకే చూపించు, నాకు వరకు చూపిద్దు స్వామి. తండ్రి ఎక్కడున్నావో బాబా, నా చీరలు నాకు అన్ని తిరిగి వచ్చేటట్టు చేయి. వీళ్ళు ఏదో మాస్టర్ ప్లాన్ వేసుకొని లాట్ పెట్టేసినారు, లాట్ కొట్టాలని. దెబ్బతో లాట్ కొట్టినారే అనుకో, ఏంది కాదమ్మా. ఇదో నువ్వు గెలిస్తే నీకు 7 చీరలు, మేము గెలిస్తే 6 చీరలు. నా నీ 7 చీరల ముందర నావి 2 చీరలు అంత ఖరీదు కూడా ఉందా? అవన్నీ మనం ఫస్ట్ లో అనుకోలేదు. ఇప్పుడు నువ్వు మొండిదేవుని ముక్కున్నావు, గెలుస్తావని నమ్మకం ఉంది కదా? దేవుని దయ నా అదృష్టం. నేను కూడా స్వామి మా అమ్మనే గెలిచాలా, నాకు మా అమ్మనే మాంత్రికుడు వీడు. స్వామి మా అమ్మనే గెలిచాలా, నాకు మా అమ్మనే మాంత్రికుడు. ఏదో నువ్వు కాళ్ళు సాప్తే నాకు చాలా తేడా అవుతుంది. అది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అంతేగాని. సరే చెప్పు, హెడ్సా టెయిల్సా? హెడ్స్ కాల్లా టెయిల్స్ కాల్లా? హెడ్స్ బాగా ఆలోచించుకో. నీకేం కలపద్దు, బాగా ఆలోచించుకో, మళ్ళా టెన్షన్ మాత్రం పడద్దు. చెప్పు హెడ్సా టెయిల్సా? హెడ్స్. నీకు చెప్తా టెయిల్స్ ఏ మిగిలిండే మనకి. పక్కగా నాకు మోసం చేశాను, ఇదో పక్క పక్క పక్క
లాట్ ఒకటి డౌట్ వస్తుంది అమ్మకి అని మొత్తం లాట్ కొట్టినాడు. నువ్వు ఫస్ట్ లో ఏం చెప్పినావు, బాధపడను ఫీల్ గాను అన్నావా లేదా? అందుకని ఏం ప్లాన్ వేసుకొని పెట్టినావురా చీరల పోటీ? నువ్వు నువ్వే మొండిదేవుని ముక్కుంటువి, ఇంకా నీకు నువ్వే మొండాడుతున్నావు అని దేవుడు మాకు కనికరించినాడు. ఏంది మొండాడుతానేది నువ్వు? నేను ఒక చీరన్నా గెలిచినానా? ఒకటి మీద లాట్ పాయ కదా పోతాయి మామూలుగా మళ్ళీ మోసం ఆడతావు. నా జన్మలో నా జిందగీలో ఆడనండి ఇంకా ఎవరితో నేను. ఓయమ్మా ఇంతనా? సర్లే లాట్ లాట్ పోయింది చీరలు నవి. సర్లే సరే గానీ నువ్వు ఫ్యూచర్ లో మోసపోకూడదు. నాకొద్దు తీసుకోపో రెండు చీరలు. ఇంకేం పో, నీకు రెండు చీరలు. రెండు చీరలు అంట ఎన్ని చీరలు అండి? అసలు ఎంచుకోకుండా తెచ్చినాను నేను. ఎన్నున్నాయిలే అమ్మా, తిప్పి తిప్పి కొడితే ఒక ఐదారు చీరలు. ఐదారు చీరలు కాదు, పదహైదు చీరలు దాకున్నాయండి. పదహైదు చీరలు దాకున్నాయి. అన్ని కాస్ట్లీవే. అదే పైన పోతాను చూడ పట్టు చీర, అదే 9000 అండి. 11000 మా ఈరోజు 9000 పైంది. గ్రీన్ పట్టు చీర 11000. వీడు ఒక్క చీర కొనిడు గాని మొత్తం పెండ్లానికి వేసేసే కదండి. పండగ ప్లాన్ వేసుకుని ఏం ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు? ఓయమ్మ ఇద్దరు ఏదో మాస్టర్ ప్లాన్ వేసుకొని నాకు ఈ పొద్దు దెబ్బతీసినారు. నేను నీకే ఇస్తాను కదా ఆప్షన్, ఏం కావాలో చెప్పు. ఏంది ఆప్షన్ అండి? ఏదో గోల్మాల్ చేస్తున్నాడు. ఎట్లా వస్తుందండి ప్రతిసారి అదే గెలుస్తుందా? ఎట్లా గెలుస్తుంది అది? రే అదేందో చెప్పురా, నేను కూడా ఏడన పొదాం పారా వేరే చోట నా ఫ్రెండ్స్ దగ్గర గేమ్ పెట్టిస్తాను. నాకన్నీ గెలిపిస్తు, ఈడ నీ పెండ్లాన్ని గెలిపించి నువ్వన్నీ కొట్టేస్తుంది కదలే. నువ్వు ధర్మం కాదు దొంగ. దొంగ భక్తుడు నా కొడక నువ్వు. దైవేక్ష దేవుని దర్శద్రా నువ్వు. పొద్దున్నే బాగా ముక్కొని వచ్చిన దొంగ భక్తుడివి. అందుకే పొద్దు దొంగ దొంగగా చీరలన్నీ దొంగగా వేసేస్తుంది. మోసంగా నువ్వు చేసిందేదే మోసము. చూడు రెండు పక్కల లేదురా, దీంట్లో ఉంది. నువ్వు చేసిందేదే నాకు కాలు చాపే అప్పుడే నాకు అంత లేదు. ఎట్లా నొప్పిస్తాయిలే, నేనే గమ్మును కూర్చున్నాను. అమ్మా అన్ని చీరలు వేసుకోవాలి. నిజంగా అండి పొద్దు బాధాకరమైన విషయం నాది. సరేలే ఇంకేం చేస్తాం, ఇంకా బాయ్ చెప్తావా ఎట్లా? అంతే కదండి గోవింద. చీరలన్నీ గోవింద. ఈరోజు నేను ఆ పక్కలు వేసినానో, ఎడం పక్కలు వేసినానో, కుడి పక్కలు వేసినాను, దేవుని చూసినాను, దేవుని చూడలేదో, దయాన్ని చూసినాను, భూతాన్ని చూసినాను, లేకుంటే ఈ పాపిష్టి మొగం నాకు కనపడిందో తెలీదు. నా మొగం నేను చూసుకోను ఇప్పుడు. పాపిష్టి నా కొడుకు మొగం ఏమన్నా కనపడిందేమో నాకు. ఎట్లా మొత్తానికి ఇంకేమి స్వాహా చేసేసా దొంగ మగం మూడు వేడు. సర్లే ఆఫర్ ఇస్తాను, నీకు ఒక ఆఫర్ ఇస్తాను. కూర్చో నీకు ఆఫర్ ఇస్తాను. నేను నీకు భారీ ఆఫర్ ఇస్తాను. సర్లే నేను ఏం చేసినాను అన్న తెలుసుకోవాలని ఉందా లేదా నీకు? చెప్పురా కూర్చో చెప్తా కూర్చో. ఇప్పుడు దెబ్బలు తింటావు నాతో. నీ ఊరికే చెప్పను నేను అంటే. చూడండి ఇంకా ఇవి కూడా లోపల తీసుకోకూడదు, ఇవి కూడా వేసుకోవాలా. వాడు ప్లాన్ చూసినావా? మీరు ఇంకా ఎవరితోనన్నా ఇలాంటి గేమ్లు ఆడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, కళ్ళు దగ్గర పెట్టుకొని, మైండ్ అంత దగ్గర పెట్టుకొని వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఇట్లా గోల్మాల నా కొడుకులు ఉంటే మోసపోతాం. సరే ఇప్పుడు నాకు ఆ రెండు చీరలు ఇస్తే ఏం జరిగిందో చెప్తా. మళ్ళా చెప్పినాక నువ్వు మోసం అని అనకూడదు. నాకు ప్రామిస్ చేస్తే మోసం చేసి ఈ రెండు చీరలు కూడా పోగొట్టుకోవాలా నేను? నీకు మ్యాటర్ తెలుస్తానులే, నీకు ఎట్లా చేసాను నీ టాక్టిక్? టాక్టిక్ చేసినావు కదా, మళ్ళీ ఆ చీరలు అన్నీ నాకు వెనక్కి ఇచ్చేస్తారా? నేను టాక్టిక్ చెప్తేనే కదా తెలిసేది. నేను చెక్ అదంతా గేమ్. అది గేమ్ అంటే ఏంది? గేమ్ లో అన్ని ఉంటాయి. ఇట్లానండి నా దగ్గర చెప్పేది ఫస్ట్. ఇద్దరు మొగుడు పెళ్ళాము. ఇప్పుడు నీకు ఎట్లా చెప్పు టాక్టిక్ తెలియాలో వద్దా? ఊరికే చెప్పురా, చూస్తాను. నాకు చెప్పి నేర్చుకున్నా నేర్చుకుంటా కదా. ఇది ఏందో నేను కూడా అంత అర్థమైతుంది నాకు కూడా.
విద్య తెలియాలంటే ఎప్పుడైనా కానీ గురుదక్షిణ పెట్టాల, గురువుకి దక్షిణకి ఏం పెడతావో పెట్టు, అప్పుడు కావాలంటే నీకు విద్య నేర్పిస్తావు. ఊరికే నేర్చుకునే విద్య ఉనికి రాదమ్మా. విద్యకి పెట్టించుకోమ్మా, వచ్చినావు కదమ్మా, పెట్టించుకోమ్మా, వచ్చినావు కదమ్మా, దయసే. ఇంకా నీకు ఎప్పుడెప్పుడో రెండు పీక్కుందామని ఉన్నావు, వేసుకోపోండి అన్ని. ఓకే కదా, ఇంకా ఏమైనా ఉన్నాయి బీరువాలు ఆడందరికి జనాలకు తెలిసిపోయాయి. ఆశ లేదనేది ఉందా లేదనేది అందరికి తెలిసిపోయా. ఆశ లేదే అన్ని చీరలు వేసుకుంటున్నాయి. అదేందో గడార్లు గడార్లు గాలికి పోతే ఈకలు పట్టుకుని ఏలబడినట్లుంది నా కథ. అదేందో గడార్లు గడార్లు గాలికి పోతే ఈకలు పట్టుకుని ఏలబడినట్లుంది నా కథ. ఇంకా రెండు చీరలతో ఏంది? టెక్నిక్ చెప్తా, మనస్ఫూర్తిగా ఇస్తాను కదా మళ్ళా. నువ్వు అన్ని మనస్ఫూర్తిగానే, మీరు మటుకో టోపీ పెట్టినారు. సరే నేర్పిస్తాను కదా నీకు. ఎందుకు ఫస్ట్ ఇటు ఇట్లా అంటానా, ఇది ఇట్లా దీంట్లో ఏముండదు, ఇది కన్ఫ్యూజ్ చేసే అర్థమైందా? ఆ తర్వాత ఇట్లా తీసుకొని ఇట్లా ఎగరేస్తానా, ఇట్లా ఎగరేసి ఏం చేస్తా, ఏం కావాలా నీకు అని అడుగుతా. నువ్వేం చెప్తావు? బొమ్మ అంటా. బొమ్మ అంటావు, ఓకేనా? ఆ తర్వాత దేవుణ్ణి ముక్కో లేదంటే అట్లా ఇట్లా అని నేను ఏం చేస్తా, స్లైట్గా ఇట్లా చూస్తా. నాకు అర్థమైపోయింది లోపల పైన బొమ్మ ఉందా బరుస్తుందా అని. ఓకే, అప్పుడేం చేస్తా, కాలు ఇట్లా ఇట్లా అనేసి ఉరికే ఇట్లా చెప్పమ్మా, గ్యారంటీగా బొమ్మనా బొరుసుగాల నీకి అంట. అర్థమైందా? సో నువ్వు ఇప్పుడు ఏమన్నావు? బొమ్మ అన్నావు. ఓకే, సో చెయ్యి ఈ పైన బొమ్మ ఉంటే దాన్ని ఇట్లా తిప్పుతా బొరుసు అవుతుంది. బొరుసు ఉంటే బొమ్మకు తిప్పుతా. నువ్వు చెప్పింది బొమ్మ చెప్పినావు, ఈడ బొరుసే ఉంది కాబట్టి నేనేం చేస్తా తెలుసా, సరే అని ఇట్లా తీస్తా. చూడండి, వేసుకో, ఏవి కూడా వేసుకో మనవే. వేసుకో, ఏవి కూడా వేసుకో మనవే. చీరలు అంటే అంత ఇష్టమా? చీరలు ఇష్టం కాదు దొంగమని మూడా దొంగనా కొడక ఇష్టమంటారాలే? నా చీరలు అంటే ఆడాలకి ఎవరికైనా ఇష్టమేవా? నీ పిల్లలకి ఇష్టం లేదా నా చీరలను కొట్టేసిస్తురా? నీ కన్ను పడింది నా చీరల మీద, నీ కన్ను పడి పండక్కు అవి ఏం తీసి పడుతుంది? ఉడికే బ్లౌజులు కుట్టిస్తే అయిపోయింది చేసినావు అది బేవర్స్ నా కొడక. బ్లౌజులు కూడా అడతమా? బ్లౌజులు ఏమి నాకు సరిపోవులే, లేకుంటే అవి కూడా వేసింది నువ్వు, దాంట్లో పెట్టి కొట్టు కూడా వేసింది నువ్వు. నా కొడక పోయినా ఇంక పోయిండేవు రావు, ఏం చేస్తావు ఇంక పోయిండేవు రావు. కనపడదు ఉండి కూర్చొని చెప్పు పాపం. బాయండి, ఈ పొద్దున్న లేచిన వేళ విశేషం నాది బాగాలేదు, చీరలు అన్ని స్వాహ అయిపోయినాయి. అన్ని కాలేమ్మా నీ దగ్గర రెండు మూడు బీరువాలు ఉన్నాయి. ఉన్నాయని కోసం కాదండి, పోయినాయి అనేది కాల నాకు. మోసంతో మోసపోయిన, మోసంతో మోసపోయిన. దీంట్లో రజనీకాంత్ చేస్తాడు ఇట్లా చూసావా? అట్లా అన్ని వచ్చు. మేధావి మేధావి మల్లన్న, ఇప్పటి నుంచి వాళ్ళని విష్ణు బావి అని పిలిచొద్దండి, మేధావి మల్లన్న అని పిలిచండి. బాయ్ అండి, బాయ్. మొత్తానికి అయితే బాగుంది ఈరోజు ఆట.